హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక 2 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గోకువరంలో స్థానిక సూర్య కళ్యాణ మండపంలోని బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తన సొంత ధనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి గ్రామంలోని 4000 మంది మహిళలు పేర్లు నమోదు చేసుకోగా వారిలో డ్రా తీసిన వారు 92 మందిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి గ్రామ బంగారము వరలక్ష్మి రూపును కానుకగా కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగారు వరలక్ష్మి కానుక ద్వారా ఆ రూపును పెట్టుకుని మేము పూజించుటకు బాగుందని మహిళలు తెలుపుట ఇది కొనసాగిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్ద దాసరి తమలద్వర, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు సభ్యులు మరియు దేవి చౌక సేవకులు, వేలాది మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు. వీరనగపల్లి గ్రామం వారికి ఎవరైతే ఉన్నారో శ్రద్ధగా మీ స్లిప్లని చేతితో పట్టుకుని బ్యాగుల్లో కట్ట పెట్టుకుంటారని స్లిప్లు మీ స్లిప్ చేతితో పట్టుకోండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ స్లిప్లు ఏవైతే వచ్చాయో 5 సంవత్సరాల పాటు భద్రంగా రాసుకోండి. ఇంకా ముందులోనే ఇచ్చేస్తాను, మీకు అందరికీ వచ్చిన ఏర్పాటు చేస్తాను. 5 సంవత్సరాల పాటు డబ్బులు దాచుకుని దీనివల్ల దాచుకోండి. ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరం ఆ స్లిప్ ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం రాయించుకున్న వాళ్ళు రెండు నచ్చి రాయించుకో, మీకు అవసరం లేదు. మీకు బంగారు వరలక్ష్మి కాదు తగిన దాకా కూడా మీకు అది ఉపయోగపడుతుంది. అందువల్ల అది ఆ స్లిప్ దాచుకోండి. ఎవరైనా పోగొట్టుకుంటే కూడా బాధపడద్దు. మా కమిటీ మెంబర్స్ వచ్చి మా స్టాఫ్ అడిగితే మీకు డూప్లికేట్ రాసిస్తారు. అయ్యో మా స్లిప్ పోయిందని చెప్పి బాధపడ అవసరం పని లేదు. అందువల్ల మొట్టమొదటిగా వీరనగపల్లి గ్రామానికి మాకు చెందిన 29 గ్రామాలను మేము తీసుకున్నాం. మొదటి గ్రామంగా వీరనగపల్లి గ్రామంతో మొదలు పెడుతున్నాం. ఈ ఎలా ఉంటుందంటే, వీరనగపల్లి గ్రామం తగిలేసింది పదం వెళ్ళిపోదాం అనుకోకండి. లాస్ట్లో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 29 గ్రామాలకు తీస్తాం. అంటే ఇప్పుడు అన్ని